హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మాథ్స్ క్లాసెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియాస్ లాభ నష్టాలకి సంబంధించి ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఏరియాస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి మనకి ప్రశ్న అనేది మనకి ఆడడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నటువంటి లెక్కల్ని ఎలా ఈజీగా మాట్లాడుతున్నాము సమాధానము అనే దానికంటే ఆ సమాధానం చెప్పే విధానం మీద ఫోకస్ పెట్టుకోగలిగితే లెక్కన వాడు ఎన్ని రకాలుగా మార్చి ఇచ్చినప్పటికీ లెక్కన వాడు ఎన్ని రకాలుగా ట్విస్ట్ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు లెక్క చేసే విధానం అనేది మనకి తెలిస్తే ఆటోమేటిక్గా ఎలాంటి లెక్క ఇచ్చినా సరే చాలా ఈజీగా చేయగలుగుతాం కాబట్టి లెక్క చెప్పే విధానం మీద దృష్టి పెట్టండి లెక్కన ఎలా మాట్లాడుతున్నాము ఏ పాయింట్స్ని బే చూసుకొని మాట్లాడుతున్నాము అనే దాని మీద కాన్సర్ చేస్తే ఇలాంటి లెక్కల వాడు ఎన్ని రకాల లెక్కలు డిజైన్ చేసినా ఎన్ని రకాలుగా మార్చి ఇచ్చినా సరే చాలా ఈజీగా చేయగలుగుతాం ఓకే లాభ నష్టాలకి సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా కవర్ అయ్యే ఏరియా ఒక వ్యాపారి అతని వద్ద బియ్యాన్ని పది శాతం లాభానికి అమ్ముతున్నాడు మరియు ఇరవై శాతం తక్కువ బరువు గల గుండు వాడుతున్నాడు మొత్తంగా అతనికి లాభ శాతం ఎంత వస్తువులకి సంబంధించి మాట్లాడినప్పుడు ఎప్పుడూ కూడా మీకు వస్తువులకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు మిగిలింది బాయ్ అమ్మింది అని చెప్పుకున్నాం వస్తువులకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు లాభ శాతము కానీ నష్ట శాతము కానీ అనే పదాలు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా మిగిలింది బై అమ్మింది అని మాట్లాడుకోవడం జరిగింది జాగ్రత్త గమనించిన ఒకసారి అతని వద్ద ఉన్న బియ్యాన్ని పది శాతం లాభానికి అమ్ముతున్నాడు అయితే ఇరవై శాతం తక్కువ బరువుగల గుండు వాడుతున్నాడు అని చెప్పాడు అంటే వస్తువులు వస్తువులు మనకి వెయ్యి గ్రాములు అనుకుంటే దానికి వాడు రేట్ ఎంత వేస్తున్నాడు అంటే కనుక రేట్ ఎంత వేస్తున్నాడు పది శాతం లాభానికి అమ్ముతున్నాడు అని చెప్పాడు అంటే వెయ్యి గ్రాముల్లో పది శాతం అంటే వంద గ్రాములు అంటే పదకొండు వందల గ్రాములు పదకొండు వందల గ్రాముల రేట్ వేస్తున్నాడు అని అర్థం మన వస్తువులు వెయ్యి గ్రాములు అనుకుంటే పది శాతం లాభానికి అమ్ముతున్నాడు పది శాతం లాభానికి అమ్ముతున్నాడు అనగానే పదకొండు వందల గ్రాములకు అంటే వంద గ్రాములు ఎక్స్ట్రా మనకి లాభానికి అమ్ముతున్నాడు అంటే పదకొండు వందల గ్రాముల రేట్ వేస్తున్నాడు కానీ వాడు మనకమ్మేదెంత అంటే కనుక మనకి పదకొండు వందల గ్రాములకి రేట్ వేస్తున్నాడు కానీ కానీ మనకి వాడిచ్చేది వెయ్యి గ్రాములు ఇవ్వడం లేదు వెయ్యి గ్రాములు కూడా ఇవ్వడం లేదు ఎంత ఇస్తున్నాడు అంటే కనుక ఇరవై శాతము తక్కువ బరువును ఇస్తున్నాడు అంటే ఈ వెయ్యి గ్రాములు మనకి ఇవ్వడం లేదు మనకు వెయ్యి గ్రాములు ఇవ్వాలి కానీ మనకు వెయ్యి గ్రాములు ఇవ్వడం లేదు ఇరవై శాతము తక్కువ వెయ్యి గ్రాములు ఇరవై శాతం అంటే ఎంత రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు తక్కువ మనకి ఇస్తున్నాడు అంటే మనకి అమ్మేది ఎనిమిది వందల గ్రాములు మాత్రమే మనకు అమ్మేది ఎనిమిది వందల గ్రాములు మాత్రమే ఇరవై శాతం తక్కువ తూ తూసి ఇస్తున్నాడు మనకు తెలియట్లేదు అంటే వాడేసే రేట్ ఏమో పదకొండు వందల గ్రాములకి మనకి ఇచ్చేదేమో అమ్మేదేమో ఈ ఎనిమిది వందల గ్రాములు అంటే మనకి వాడికి ఎంత లాభం వచ్చినట్టు అంటే కనుక రేటు రూపంలో ఒక వంద గ్రాములు అలాగే మనకి బరువు రూపంలో అది ఒక రెండు వందల గ్రాములు టోటల్గా మనకి ఎంత నొక్కేస్తున్నాడు వాడు అంటే కనుక మూడు వందల గ్రాములు నొక్కేస్తున్నాడు ఇక్కడ మిగిలింది ఎంత అంటే కనుక వాడికి మూడు వందల గ్రాములు ఎంత అమ్మితే ఎనిమిది వందలు అమ్మితే కాబట్టి మిగిలింది బై అమ్మింది ఎంత మిగిలింది మూడు వందల గ్రాములు మిగిలింది ఎంత అమ్మితే ఎనిమిది వందల గ్రాములు అమ్మితే కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక త్రీ టూ జీరోస్ ఈ టూ జీరోస్ క్యాన్సులు త్రీ బై ఎయిట్ అనగానే ముప్పై ఏడున్నర శాతము అని చెప్పొచ్చు త్రీ బై ఎయిట్ అనగానే ముప్పై ఏడున్నర శాతము సార్ నాకు భిన్నానికి పర్సంటేజ్ తెలియదు అన్ అనుకుంటే కనుక ఇంటూ వంద రాసుకోండి అని చెప్పాను ఇంటూ వంద రాసుకుంటే ఎనిమిది అనేది వందలో పన్నెండున్నర శాతం పన్నెండున్నర సార్లు పోతుంది ఎనిమిది పన్నెండున్నరలు వంద ఎనిమిది పన్నెండున్నరలు వంద కాబట్టి మూడు పన్నెండున్నరలు ఎంత అంటే కనుక ముప్పై ఏడున్నర శాతము అని చెప్పొచ్చు ముప్పై ఏడున్నర శాతము అక్కడ సమాధానం ఎంత అంటే కనుక ముప్పై ఏడున్నర శాతం ఓకే లేదా జనరల్గా మాట్లాడుకున్నా ఏం చెప్పొచ్చు అంటే కనుక వాడు పది శాతం లాభానికి అమ్ముతున్నాను అని చెప్పాడు పది శాతం లాభానికి అమ్ముతున్నాను అని అంటే ఆల్రెడీ లాభ నోపలో మనకి అదొక పది శాతం ఇరవై శాతం తక్కువ గల రాయిని ఉపయోగిస్తున్నాడు అంటే కనుక అర్థమేంటి ఆ ఇరవై శాతం కూడా వాడికి మిగిలినట్టే కదా ఆ ఇరవై శాతం కూడా వాడికి మిగిలినట్టే అంటే ఇండైరెక్ట్గా వాడికి మిగిలింది ఎంత అంటే కనుక మనకి ముప్పై శాతము ఇండైరెక్ట్గా మిగిలింది ఎంత అంటే కనుక ముప్పై శాతము ముప్పై శాతం మిగిలింది ఎంత అమ్మితే మనకి ఎనభై శాతమే అమ్ముతున్నాడు మనకి ఎనభై శాతమే అమ్ముతున్నాడు వాడికి మిగిలింది ఎంత అంటే కనుక మిగిలింది ఎంత అంటే ముప్పై శాతము ఒకటి డైరెక్ట్ లాభ రూపంలో పది శాతం ఉన్నాడు ఇంకొకటి తక్కువ బరువును చూస్తున్నాడు అని చెప్పాడు అది మనకి లాస్ వాడికి కాదు కదా వాడికి లాభం అది అందుకని ముప్పై శాతం లాభము ఎంత అమ్మితే ఎనభై శాతం అమ్మితే మనకి శాతము కావాలి కాబట్టి ఇంటూ వందా అని చెప్పుకుంటాం సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే పర్సంటేజ్ జీరో ఈ పర్సంటేజ్ జీరో క్యాన్సిల్ మొత్తం పోతాయి జీరో జీరో క్యాన్సిల్ పర్సంటేజ్ పర్సంటేజ్ క్యాన్సిల్ త్రీ బై ఎయిట్ అని చెప్పచ్చు త్రీ బై ఎయిట్ కాబట్టి త్రీ బై ఎయిట్ అనగానే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ అని చెప్పేసి సింపుల్గా అలా కూడా రాసేయచ్చు ఈ ఏరియాకి సంబంధించి ఖచ్చితంగా లెక్క అనేది మనకు డిజైన్ చేస్తాడు మిగిలింది బై అమ్మింది అనే చిన్న కాన్సెప్ట్ వాడుకొని అందుకని చిన్న లెక్క దగ్గర నుంచి పెద్ద లెక్క వరకు ఎన్ని లెక్కలు వచ్చినా సరే ఒకే పాయింట్ మిగిలింది బై అమ్మింది వస్తువుల లోపల ఎప్పుడు వచ్చినా ఈ రకంగా వాడండి చాలా ఈజీగా మనకు వస్తాయి అలాగే ఈ లెక్కను కూడా గమనించిన ఒకసారి ఒక మోసకార వ్యాపారి అతను కొన్న వస్తువులను ఆరు ఒక డెబ్బై నాలుగు శాతం నష్టానికి అమ్ముతున్నాడు కానీ పన్నెండున్నర శాతం తక్కువ బరువు గల తక్కువ బరువు గల గుండును వాడుతున్నాడు అయినా అతనికి లాభమా నష్టమా శాతం ఎంత ఇక్కడ భిన్నాల రూపంలో వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆరు ఒకటి బై నాలుగు శాతము అనగానే ఏం మాట్లాడుకున్నాము అంటే కనుక ఒకటి బై పదహారు అని మాట్లాడుకున్నాం ఆరు ఒకటి బై నాలుగు శాతం అనగానే ఒకటి బై పదహారు క్లాసులో రెగ్యులర్గా చాలా సార్ చాలాసార్లు డిస్కస్ చేసుకునే పాయింట్ పర్సంటేజ్కి భిన్నాలకు రిలేషన్ మాట్లాడాం ఆరు ఒకటి బై నాలుగు శాతం అనగానే ఒకటి బై పదహారు కాబట్టి అలాగే పన్నెన్నర శాతము పన్నెన్నర శాతము అనగానే ఏం మాట్లాడుకున్నాము అంటే కనుక ఒకటి బై ఎనిమిది అని మాట్లాడుకున్నాం ఒకటి బై ఎనిమిది కాబట్టి రెండు చోట్ల హారాలు సమానమైపోయేలా చేసుకోవాలనుకుంటే కనుక దీన్ని ఒకటి బై ఎనిమిదిని రెండు బై పదహారు అని రాసుకోవచ్చు రెండు బై పదహారు అని రాసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒకసారి ఒక మోసకారు వ్యాపారి అతను కొన్న వస్తువులను అంటే పదహారు వస్తువులలో ఒకటి నష్టానికి అమ్ముతున్నాడు అతను కొన్న పదహారు వస్తువులలో ఒకటి నష్టానికి అమ్ముతున్నాడు అంటే వాడు వేసిన రేట్ ఎంత అంటే పదిహేను వస్తువులకే రేట్ వేస్తున్నాడు కానీ అతను ఏం చేస్తున్నాడంటే కనుక రెండు బై పదహారు తక్కువ బరువు గల గుండును వాడుతున్నాడు అంటే పదహారు గ్రాములకి పదహారు గ్రాములకి రెండు గ్రాములు తక్కువ బరువు అంటే పద్నాలుగు గ్రాములే వాడుతున్నాడు ఇది వాడు పాయింట్ ఎప్పుడైతే మన పర్సంటేజ్ని భిన్న రూపంలో రాసామో చాలా ఈజీగా మాట్లాడుకోవచ్చు ఓకే కాబట్టి వాడు ఎన్ని వస్తువులు లేదా బరువు ఎంత అంటే కనుక పదహారు గ్రాములు కొన్నాడు మనకి వేసిన రేట్ ఎంత అంటే కనుక ఒకటి నష్టానికి అమ్ముతున్నాడు అని చెప్పాడు ఒకటి నష్టానికి అమ్ముతున్నాడు కాబట్టి పదిహేను గ్రాములు అమ్ముతున్నాడు అంటే మనకి వేసినప్పుడు రేట్ ఎంత పదిహేను గ్రాములు లేటే వేస్తున్నాను నాకు ఒక గ్రాము తగ్గించుకొని అమ్ముకుంటున్నాను అని ఏదో మనకు ఖర్చు చెప్తున్నాడాడు వాడు కొన్నది మాత్రం పదహారు గ్రాములకి కానీ వాడు వేసిన రేట్ ఎంత అంటే కనుక మనకి పదిహేను గ్రాములు లేటే వేస్తున్నాడు పదిహేను గ్రాములు రేట్ వేస్తున్నాడు అయితే ఆడు చేసిన పని ఏంటి అంటే కనుక మనకి మనకి అమ్మింది మాత్రం పదహారు గ్రాముల్లో రెండు గ్రాములు తక్కువ తోస్తున్నాడు అని చెప్పాడు ఇక్కడ పద్నాలుగు గ్రాములే తోస్తున్నాడు పద్నాలుగు గ్రాములు తోస్తున్నాడు అంటే వాడు మనకు అమ్మేటప్పుడు పదహారు గ్రాములు వాడు కొనుక్కున్నాడు కానీ మనకు అమ్మేటప్పుడు పదిహేను గ్రాములు రేటే వేస్తున్నాడు మనం ఏమనుకున్నామంటే అబ్బా మనకి బాగా మేము బాగా తక్కువ రేట్ వేసాడు అనిపిస్తుంది కానీ వాడు తెలివైన వాడు మనకి ఆ పదిహేను గ్రాములు లేటేసి పదహారు గ్రాములు ఇస్తున్నాడేమో అని అనుకుంటున్నాం కానీ కాదు మనకు అమ్మేది ఎంత అంటే కనుక పద్నాలుగు గ్రాములే అమ్ముతున్నాడు పద్నాలుగు గ్రాములే అమ్ముతున్నాడు అంటే ఇండైరెక్ట్గా వాడిని నొక్కేసింది ఎంత అంటే గనక మనకి ఒక గ్రాము నొక్కేస్తున్నాడు అందుకని ఎంత మిగిలింది అంటే కనుక ఒక గ్రాము మిగిలింది ఎంత అమ్మితే పద్నాలుగు అమ్మితే ఇక్కడ ఒకటి బై పద్నాలుగు అని చెప్పొచ్చు అన్ని బై ఏడు బై ఏడు బై ఏడు అని ఉంది కాబట్టి ఇంటూ వంద కూడా రాసుకోండి ఎందుకంటే సాత రూపంలో చెప్పాలి కాబట్టి ఇంటూ వంద రెండో ఎక్కం పోతుంది రెండు ఏళ్ళు రెండు యాభైలు ఇక్కడ యాభై బై ఏడు అనగానే ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది కాబట్టి ఏడుతో స్టార్ట్ అయింది ఇక్కడే ఉంది కాబట్టి ఏడు ఒకటి బై ఏడు శాతము అని చెప్పచ్చు ఏడు ఒకటి బై ఏడు శాతం జాగ్రత్త గమనించాలి ఒకసారి ఆరు ఒకటి బై నాలుగు శాతం అనగానే ఒకటి బై పదహారు అంటే పదహారు గ్రాములకి ఒక గ్రాము తక్కువ అమ్ముతున్నాడు అంటే పదిహేను గ్రాములు అమ్ముతున్నాడు అంటే వాడు ఇచ్చేది పదహారు గ్రాములే కానీ పదిహేను గ్రాముల రేటుతో అమ్ముతున్నాడు అంటే వాడు నష్టానికి అమ్ముతున్నాడు అని చెప్పాడు కానీ వాడు తెలివైన వాడు వాడు తెలివైన వాడు ఆ పదిహేను గ్రాముల రేట్ వేసి పదహారు గ్రాములు ఇస్తాడేమో అని మనం అనుకుంటున్నాం కానీ వాడు ఏం చేశారంటే పదహారు గ్రాముల బదులుగా రెండు గ్రాములు గల గుండును తక్కువ వాడుతున్నాడు అని చెప్పాడు అంటే పద్నాలుగు గ్రాములే వాడుతున్నాడు పద్నాలుగు గ్రాములే వాడుతున్నాడు అంటే ఇండైరెక్ట్గా వాడు ఎంత నొక్కేసారంటే కనుక ఒక గ్రాము నొక్కేస్తున్నాడు ఒక గ్రాము నొక్కేస్తున్నాడు కాబట్టి క్లియర్గా మనం మిగిలింది బై అమ్మింది అని చెప్తున్నాం మిగిలింది బై అమ్మింది అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వాడికి మిగిలింది ఎంత ఒక గ్రాము మిగిలింది ఎంత అమ్మితే పద్నాలుగు అమ్మితే కాబట్టి ఒకటి బై పద్నాలుగు అనగానే ఏడు ఒకటి బై ఏడు శాతము అని చెప్పచ్చు